హిస్టరీ క్లాస్లో మనం సింధు నాగరికత చాప్టర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వేద నాగరికత అనే లెసన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ వేద నాగరికత నుంచి కూడా మనకి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి. వీటిలో మనకి వేద నాగరికత, ఈ వేద నాగరికత మన భారతదేశంలో రెండవ నాగరికత. మొదటి నాగరికత సింధు నాగరికత, రెండవ నాగరికత వేద నాగరికత అన్నమాట. అదేవిధంగా ఈ వేద నాగరికత వచ్చేసి రెండు రకాలుగా విభజించడం జరిగింది, తొలివేద నాగరికత, మలివేద నాగరికత అని. ఓకే, తొలివేద నాగరికత, మలివేద నాగరికత. ఇప్పుడు తొలివేద నాగరికత, మలివేద నాగరికత గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేసి వాటిలో వాటి మధ్య తేడాలు మనం గమనిద్దాం. వీటి నుంచి ఆల్మోస్ట్ ఎగ్జామ్స్కి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది బేసిక్గా. ఇంకా ఈ తొలివేద నాగరికత, మలివేద నాగరికత గురించి కూడా మనం డెప్త్గా ఒక రెండు క్లాసెస్, త్రీ క్లాసెస్ వరకు తెలుద్దాం అన్నమాట. ఓకే, ఇప్పుడు తొలివేద నాగరికత. ఓకే, అదేవిధంగా ఇక్కడ మలివేద నాగరికత. ఓకే, తొలివేద నాగరికత, మలివేద నాగరికత. ఇప్పుడు తొలివేద నాగరికత అంటే, తొలివేద నాగరికత యొక్క కాలం వచ్చేసి 1500 BC నుంచి 1000 BC. ఓకే, ఇది మనం గుర్తుంచుకోవాలి. తొలివేద నాగరికత కాలం 1500 BC నుంచి 1000 BC. ఇక్కడ మలివేద నాగరికత కాలము 1000 BC నుంచి తర్వాత, తొలివేద నాగరికత తర్వాత మలివేద నాగరికతలో 1000 BC నుంచి 600 BC. ఓకే, అదేవిధంగా ఈ తొలివేద నాగరికతని ఏమని పిలుస్తారంటే, ఇది ఏంటంటే రూరల్ సివిలైజేషన్. రూరల్ సివిలైజేషన్ అని పిలవడం జరుగుతుంది. తొలివేద నాగరికతని రూరల్ సివిలైజేషన్ అని పిలవడం జరుగుతుంది. వీటికి మలివేద నాగరికతలో మనకు లభ్యమైన ఆధారాలు ఏమేమి ఉన్నాయి అంటే, కనుక మలివేద నాగరికతలో బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, అదేవిధంగా సామవాదం, సామవేదం, యజుర్వేదం, ఓకే, అధర్వణ వేదం మరియు మహాభారతం, ఇవి ఈ మలివేద నాగరికతలో కొన్ని ఆధారాలుగా ఉన్నాయన్నమాట. ఆధారాలు ఏంటంటే బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం, మహాభారతం. వీటిని మనం గుర్తించుకోవాలి. ఇవి ఎక్కడ ఆధారాలుగా ఉన్నాయి? మలివేద నాగరికతలో. ఓకే, అదేవిధంగా తొలివేద నాగరికత యొక్క నివాసం, తొలివేద నాగరికత యొక్క నివాసం వచ్చేసి వీళ్ళు స్థిరంగా ఒక నివాసం అయితే ఉండేది కాదన్నమాట. ఇల్లు సంచార జీవులు స్థిరంగా ఒక చోట అయితే ఉండేవాళ్ళు కాదు. ఇది ఇంపార్టెంట్. వీళ్ళ యొక్క నివాసం వచ్చేసి వీళ్ళు స్థిర నివాసులు అంటే, తొలివేద నాగరికత కాలంలో వీళ్ళు స్థిర నివాసం అయితే ఏర్పరచుకోలేదు, వీళ్ళు సంచార జీవులు. మలివేద నాగరికతలో వీళ్ళు స్థిర నివాసులు అనేది మనం గమనించాలి. ఓకే, అదేవిధంగా వీళ్ళ యొక్క వృత్తి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళ యొక్క వృత్తి వచ్చేసి పశుపోషణ. కానీ వీరి యొక్క వృత్తి వ్యవసాయం. ఓకే, తొలివేద నాగరికత యొక్క వృత్తి పశుపోషణ, అదే మలివేద నాగరికత యొక్క వృత్తి వచ్చేసి వ్యవసాయం. ఓకే, తొలివేద నాగరికత యొక్క వృత్తి పశుపోషణ, మలివేద నాగరికత యొక్క వృత్తి వచ్చేసి వ్యవసాయం. తర్వాత వచ్చేసి వీళ్ళ యొక్క ప్రధాన దేవతలు ఇంద్ర, వరుణ, అగ్ని.
వీళ్ళు ప్రధాన దేవతలు అన్నమాట. ఇక్కడ వచ్చేసి ప్రధాన దేవతలు విష్ణు మలివేద నాగరికతంలో, విష్ణు ప్రజాపతి, రుద్ర. ఓకే, తొలివేద నాగరికత యొక్క ప్రధాన దేవతలు ఇంద్ర, వరుణ, అగ్ని దేవతలని పూజించేవాళ్ళు. మలివేద నాగరికతంలో విష్ణు, ప్రజాపతి, రుద్రలో వీళ్ళు ప్రధాన దేవతలు. వీళ్ళలో ముఖ్యంగా ఎక్కువగా ప్రధాన దేవుడు విష్ణువును, మలివేద నాగరికతలో విష్ణువును పూజించేవాళ్ళు అన్నమాట. క్వశ్చన్ ఈ విధంగా రావచ్చు, మలివేద నాగరికతలో ఎక్కువ ప్రధాన దేవత, ప్రధాన దేవుడు ఎవరంటే విష్ణువు అనేసి. ఓకే, ఆ తర్వాత వచ్చేసి వీరికి ఆకాశ దేవత, తొలివేద నాగరికత వాళ్ళకి ఆకాశ దేవత అని ఎవరిని పిలుస్తారంటే డ్యూన్ అని గుర్తుపెట్టుకోండి, డ్యూన్. ఓకే, వీళ్ళకి పశువుల దేవత, పశువుల దేవత. పుషన్, పుషన్ అని పిలుస్తారు. ఓకే, పశువుల దేవత. వీళ్ళకి వచ్చేసి ప్రధాన వినోదం, వినోదం వచ్చేసి రథాల పందారాలు, రథాల పందారాలు, రథాల పందాలు వీళ్ళకి వచ్చేసి వినోదంగా భావించాలి. సేమ్ మలివేద నాగరికత వాళ్ళకు కూడా సేమ్ అన్నమాట, రథాల పందారాలే. వీరిద్దరికీ తొలివేద నాగరికతకి మలివేద నాగరికతకి సేమ్ ఉన్నవి ఇది ఒకటే అనమాట, రథాల పందారాలు సేమ్. అదేవిధంగా వీళ్ళకి యొక్క సంగీత వాయిద్యాలు వచ్చేసి, సంగీత వాయిద్యాలు వీణ, వేణువు, మిద్దెల, నగారా. ఓకే, వీళ్ళకు వచ్చేసి వీణ, వీణ, వీణ మాత్రమే. మలివేద నాగరికతకి సంగీత వాయిద్యం వీణ, సేమ్ సంగీత వాయిద్యాలు తొలివేద నాగరికతకు వీణ, వేణువు, మిద్దెల, నగారా. అదేవిధంగా ఇవి వీళ్ళకి మధ్య తేడాలు. మలివేద నాగరికతకు వచ్చేసి వాళ్ళ యొక్క నాణ్యాలు వచ్చేసి వాళ్ళు వాడిన నాణ్యాలు, ఇది చాలా ఇంపార్టెంట్. మలివేద నాగరికతలో వాళ్ళు వాడిన నాణ్యాలు వచ్చేసి నిష్కా, నిష్కా అంటే గోల్డ్ అంటారు, గోల్డ్ బంగారాన్ని. అప్పట్లో మలివేద నాగరికతని నిష్కా అని పిలిచేవాళ్ళు. వాళ్ళ యొక్క నాణ్యాలు బంగారు నాణ్యాలు అని అర్థం, అంటే నిష్కా. ఓకే, వాళ్ళు ప్రసిద్ధి పొందిన వర్గం, మలివేద నాగరికతలో ప్రసిద్ధి చెందిన వర్గం ఏదంటే చేనేత, చేనేత వర్గం. మలివేద నాగరికతలో ప్రసిద్ధి చెందిన వర్గం చేనేత వర్గం, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ తొలివేద నాగరికతలో కుటుంబ పెద్దని, కుటుంబ పెద్దని ఏమని పిలిచేవాళ్ళు, కులపతి అని పిలిచేవాళ్ళు. చాలా చాలా ఇంపార్టెంట్, వీటిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కుల పెద్దని, తొలివేద నాగరికతలో కుటుంబ పెద్దని ఏమని పిలిచేవాళ్ళంటే కులపతిని పిలిచేవాళ్ళు. అదేవిధంగా వీరి యొక్క గ్రామం, వాళ్ళ యొక్క విలేజ్ని ఏమని పిలిచేవాళ్ళంటే గ్రామణి అని పిలిచేవాళ్ళు. ఓకే, తొలివేద నాగరికతలో గ్రామణి అని పిలిచేవాళ్ళు. ఏ నాగరికత కాలంలో గ్రామాన్ని గ్రామణిగా పిలిచేవాళ్ళంటే తొలివేద నాగరికతలో అని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏ నాగరికత కాలంలో కుటుంబ పెద్దని కులపతిగా పిలుస్తున్నారంటే తొలివేద నాగరికత అని చెప్పాల్సి ఉంటుంది. లేదంటే తొలివేద నాగరికతలలో గ్రామాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే కింద ఆప్షన్లో గ్రామణి అని ఆన్సర్ ఉంటే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. తొలివేద నాగరికతలో కుటుంబ పెద్దాన్ని ఎవరిని పిలుస్తారంటే కులపతి అని పిలిచాల్సి ఉంటుంది. వీరి యొక్క తొలివేద నాయకుల నాగరికత యొక్క తెగ నాయకుడిని ఏమని పిలుస్తారు, తెగ నాయకుడు, ఇది ఇంపార్టెంట్. ఇంతకుముందు గ్రూప్ 2 ఎగ్జామ్స్లో రావడం జరిగింది ఇది. తెగ నాయకుని ఏమని పిలుస్తారు, రాజన్ అని. అదేవిధంగా గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా గ్రామాన్ని ఏమని పిలుస్తారని కూడా రావడం జరిగింది, గ్రామణి అని. ఓకే, తెగ నాయకుని, తొలివేద నాయకత యొక్క తెగ నాయకుని రాజన్ అని పిలుస్తారు. ఓకే, అదేవిధంగా వీళ్ళ యొక్క ప్రధాన పంటలు వచ్చేసి పంటలు, ప్రధాన పంటలు వచ్చేసి గోధుమ, వరి, బార్లీ. వీళ్ళ యొక్క ప్రధాన పంటలు అన్నమాట. వీళ్ళు తొలివేద నాగరికత కాలంలో ఒక నేరానికి అతిపెద్ద నేరంగా పరిగణించబడింది అన్నమాట. ఆ నేరం ఏది, గర్భస్రావం. గర్భస్రావం అనేది తొలివేద నాగరికతలలో కాలంలో గర్భస్రావం అనేది అతిపెద్ద నేరం అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ఏ ఎగ్జామ్కైనా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఇక వీళ్ళు వచ్చేసి
కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉండేది? వీళ్ళ కుటుంబ వ్యవస్థ పితృసామిక కుటుంబ వ్యవస్థ, పితృసామిక వ్యవస్థ. ఓకే, వీటి నుంచి మనకి రివ్యూ చూస్తే వీటి నుంచి బిట్లు ఎలా వస్తాయి అనేది మనం ఒకసారి మన క్లాస్లో రివ్యూ చేస్తే, వేద నాగరికత అనేది మన భారతదేశంలో రెండవ నాగరికత. మొదటి నాగరికత సింధు నాగరికత, రెండవ నాగరికత వేద నాగరికత. ఈ తొలివేద నాగరికత మలివేద నాగరికత నుంచి మనం డిఫరెన్స్ గమనిస్తే, తొలివేద నాగరికత 1500 BC నుంచి 1000 BC వరకు, అదేవిధంగా మలివేద నాగరికత 1000 BC నుంచి 600 BC వరకు. వాటి యొక్క కాలం ఊడుగా మనం గుర్తుంచుకోవాలి. తొలివేద నాగరికతను రూరల్ సివిలైజేషన్ అంటారు. ఓకే, గ్రామీణ నాగరికత అంటారన్నమాట. తెలుగులో చెప్పాలంటే గ్రామీణ నాగరికత, తొలివేద నాగరికతని గ్రామీణ నాగరికత అంటారు తెలుగులో. ఓకేసి, కింది వాటిలో గ్రామీణ నాగరికతని ఏ నాగరికతలు పిలువబడుతుందంటే తొలివేద నాగరికత అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మలివేద నాగరికతకి ఆధారాలు చేసి బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, సామవేదం, యజుర్వేదం, అథర్వణవేదం, మహాభారతం. ముఖ్యంగా వచ్చేసి మలివేద నాగరికతలోని కింది వాటిలో కొన్ని మలివేద నాగరికతలోని ఆధారాలు ఏంటి అని అడుగుతాడు. వీటిలో ఒకటి ఇచ్చినా కానీ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. బ్రాహ్మణాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, సామవేదం కావచ్చు, యజుర్వేదం కానీ, అథర్వణవేదం కానీ, మహాభారతం కానీ. వీటిలో కింది ఆన్సర్లో సపోజ్ యజుర్వేదం మాత్రమే సార్ ఆప్షన్, అప్పుడు యజుర్వేదం అని ఆన్సర్ చేయవచ్చు అనమాట. ఓకే, వీళ్ళ యొక్క తొలివేద నాగరికత యొక్క నివాసం వచ్చేసి వీళ్ళు సంచార జీవులు అనమాట. ఒక స్థిరమైన నివాసం ఉండేవాళ్ళు కాదు, కానీ మలివేద నాగరికత యొక్క నివాసం వచ్చేసి వాళ్ళు స్థిర నివాసులు. స్థిరంగా ఒక నివాసం ఏర్పరచుకొని మన మాదిరి ప్రజెంట్ ఉండే వాళ్ళ మాదిరే స్థిరంగా నివాసం ఏర్పరచుకునే వాళ్ళమాట. తొలివేద నాగరికత యొక్క వృత్తి వచ్చేసి పశుపోషణ, మలివేద నాగరికత వృత్తి వచ్చేసి వ్యవసాయం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వృత్తి అనేది క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. వృత్తి పశుపోషణ, వ్యవసాయం మలివేద నాగరికతకి. అదేవిధంగా ప్రధాన దేవతలు ఇంద్ర, వరుణ, అగ్ని, ఇవి గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ ప్రధాన దేవతలు వచ్చేసి విష్ణు, ప్రజాపతి, రుద్ర. అదేవిధంగా ఆకాశ దేవత వచ్చేసి డూన్. పశువుల దేవత వచ్చేసి పుషన్. వినోదం వచ్చేసి వీళ్ళకి రథాల పందిరాలు, సేమ్ వాళ్ళకు కూడా రథాల పందిరాలే వినోదానికి వచ్చేసి. సంగీత వాద్యాలు వీణ, వేణువు, మిద్దెల, నగార, కానీ వీళ్ళకు కూడా వీణ మాత్రమే అనమాట. ఇక అదేవిధంగా వీళ్ళ యొక్క నాణ్యాలు వచ్చేసి నిష్క అంటే గోల్డ్. మలివేద నాగరికత యొక్క నాణ్యాలు ఏంటి అంటే గోల్డ్, నిష్క అని మనం చెప్పవలసి ఉంటుంది ఆన్సర్లో. మలివేద నాగరికత యొక్క ప్రాచుర్యం పొందిన వర్గం ఏదంటే చేనేత వర్గం అనేది మనం గమనించాలి. అదేవిధంగా తొలివేద నాగరికతం వచ్చేసి కుటుంబ పెద్ద వచ్చేసి కులపతి. అదేవిధంగా తొలివేద నాగరికతలో కుటుంబ పెద్దను కులపతిగా పిలుస్తారు, అది చాలా ఇంపార్టెంట్. కుటుంబ పెద్దని కులపతిగా పిలిచే నాగరికత ఏదంటే తొలివేద నాగరికత. గ్రామాన్ని వచ్చేసి గ్రామడిగా పిలుస్తారు, చాలా చాలా ఇంపార్టెంట్. తెగ నాయకుని వచ్చేసి రాజునిగా పిలుస్తారు. అదేవిధంగా వీళ్ళ యొక్క ప్రధాన పంటలు వచ్చేసి గోధుమ, వరి, బార్లీ. గర్భస్రావం వచ్చేసి అతిపెద్ద నేరంగా భావించేవాళ్ళనమాట వీళ్ళు. గర్భస్రావాన్ని అతిపెద్ద నేరంగా భావించేవాళ్ళు. అదేవిధంగా పితృసామిక వ్యవస్థ అనేది వీళ్ళ కుటుంబ వ్యవస్థగా నిలిచిపోయింది అనమాట. ఇది వేద నాగరికత వచ్చేసి బ్రీఫ్గా ఎగ్జామ్స్కి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో ఇలాంటి బిట్స్ మనం ఇప్పుడు ఈ క్లాస్లో మనం చెప్పడం జరిగింది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.